హాయ్ నమస్తే, మీ హరిబాబు. ఈరోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మార్కెట్ అడిగితే సెలవండి. ఈ పండగ ఎంతో ఆహ్లాదకరంగా రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే, కొంతమంది కామెంట్ రూపంలో కానీ ఫోన్ల ద్వారా అడుగుతున్నారండి, కొన్ని రకాలకి మిర్చి రకాలకి డిమాండ్ అని చెబుతున్నారు, కొద్దిగా పెరిగిందని చెబుతున్నారు, మిగతా రకాలకి డిమాండ్ లేదా రాదా, ఎక్స్పోర్ట్ లేదా అనేది అడగడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్ అనేది వస్తుంటుందండి, వస్తుంటేనే సేల్స్ అనేది జరుగుతుంటుంది. కాకపోతే కొన్ని రకాలకి ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ పరంగా కానీ ధర పరవకంగా కానీ పెరుగుతూ ఉంటుంది, సేల్స్ పరంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు దాకా అనేది కొంత వర్షాలు లేక రైతులు కూడా క్వాలిటీల పరంగా మిర్చి బస్తాలు అయితే అమ్మకాలకి పెడతలేదు. గత 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, సరుకులు అయితే కొద్ది గొప్ప అమ్మకాలకి పెడుతున్నారు. ఒకటి రైతు సోదరులు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటి ఉందండి, అటు నాటు రకాలు కానీ బ్యాడిగి రకాలు కానీ సీడ్ రకాలు కానీ ఏ రకాలైనా సరే మార్కెట్ అనేది ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అనేది సేల్స్ ఉంటుంది. కొద్దో గొప్ప మార్కెట్ ధరలు కూడా క్వాలిటీ ప్రకారంగా హెచ్చు తగ్గులు అనేవి జరుగుతుంటాయి. ప్రస్తుతానికైతే కొన్ని రకాలు ఏంటంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఏ రకాలైతే వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు అడిగినప్పుడు ఆ రకాలు చాలా తక్కువగా ఉండటం, మార్కెట్లో పెద్దగా కనపడకపోవటం వల్ల ఆ రకాలకు కొద్దిగా డిమాండ్ అనేది వస్తుంటుంది. అన్ని రకాలకు వస్తుంటుంది, ఆ రకాలకు డిమాండ్ వచ్చినప్పుడు సేల్స్ పరంగా అడుగుతుంటారు, బాగుంటుంది. అది ప్రస్తుతాన్ని చూస్తే ఈ 2 రోజులు అంటే సోమవారం మంగళవారం అటు తేజ కానీ 334 సూపర్ 10 రోమి 26 ఆర్మూరు కొన్ని రకాలకు అనేది, ఈ రకాలకి మార్కెట్లో చాలా తక్కువగా కనపడుతున్నాయండి. ఈ ఆర్డర్ వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఈ రకాలకు కొద్దిగా డిమాండ్గా ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు సేల్స్ పరంగా అడుగుతున్నారు కాబట్టి క్వాలిటీ ప్రకారంగా మార్కెట్ ధరలు అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి. నిన్న ఈ 2 రోజులు చూస్తే కొంచెం బ్యాడిగి రకాలు కూడా కొంచెం సేల్స్ పరంగా, మీడియం రకాలు సేల్స్ పరంగా బాగున్నాయండి. అన్ని రకాలకు అనేది ఎక్స్పోర్ట్ వస్తుంటుంది, ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ ప్రకారంగా మార్కెట్ ధరలు అనేది పెరుగుతుంటుంది. అటు విదేశాలకి ఎక్స్పోర్ట్ అయినప్పుడు, వచ్చి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ అయినప్పుడు, లేదా మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకి క్వాలిటీల ప్రకారంగా ఆర్డర్లు వచ్చినప్పుడు అనేది ఎక్స్పోర్ట్ అయితే సహజంగా జరుగుతుంటుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ధరలు అనేవి పెరుగుతుంటుంది. కాకపోతే ఇప్పటిదాకా వర్షాలు అనుకూలత లేకపోవటం వల్ల సరుకులు అనేది పూర్తి స్థాయిలో, ఇప్పటిదాకా కూడా 40-50 వేలు మిర్చి బస్తాలే మనం డైలీ మార్కెట్లో అమ్మకాలకి పెట్టడం, అమ్మకాల్లో కూడా 50-40 వేలు పెట్టినా ఎక్కువగా ఎక్కువ పర్సెంట్ మీడియం బెస్ట్ రకాలు ఉంటాం, క్వాలిటీల పరంగా మార్కెట్లో పెట్టకపోవటం, క్వాలిటీని అడిగిన పెట్టకపోవటం వల్ల అనేది జరుగుతుంది. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు అనుకూలంగా పడుతున్నాయి, సరుకులు అనేవి రేపు నుంచి పూర్తి స్థాయిలో సరుకులు పెడతారు, సేల్స్ పరంగా బాగుంటుంది అన్ని రకాలకు కూడా. ఇప్పటికి కూడా మార్కెట్లో మనం గమనించినట్టయితే క్వాలిటీ ఉన్న మిర్చిని అడుగుతున్నారండి, సేల్స్ పరంగా అవి నాటు రకాలు కావచ్చు, సీడ్ రకాలు కావచ్చు, బ్యాడిగి రకాలు కావచ్చు, మిగతా రకాలు అన్నీ కూడా క్వాలిటీ బెస్ట్ డీలక్స్లు మార్కెట్లో అడుగుతున్నారు, సేల్స్ పరంగా పర్లేదు. కాకపోతే కొన్ని రకాలు నేను చెప్పే 4-5 రకాలు మాత్రం మార్కెట్లో తక్కువగా కనపడతాయి, ఆ తక్కువ కనపడినప్పుడు సేల్స్ పరంగా ఎక్స్పోర్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాడికి డిమాండ్ అనేది పెరుగుతుంది. రైతులు అయితే ఇది గమనించండి, ప్రతి ఒక్క మిర్చి రకానికి సంబంధించి క్వాలిటీల పరంగా ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు మార్కెట్ ధరలు అనేవి పెరగటం, సేల్స్ పరంగా ఇంకా సేల్స్ ఎప్పుడైతే ఎక్కువగా జరుగుతుందో అది ఆటోమేటిక్గా ఆర్డర్లు వచ్చినట్టు సేల్స్ ఉన్నట్టు కొంత గొప్ప ధరలు అయితే ఎంత పెరుగుతుందని చెప్పలేం కానీ పెరగటం జరుగుద్ది, మనకు అదే గుర్తు. ఇదండి రైతు సోదరులు కామెంట్ ఫోన్ల ద్వారా అడుగుతున్నారు కాబట్టి చిన్న వివరణ. మరోసారి ఈరోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్లానే గుంటూరు మిర్చి యార్డు గురించి, మిర్చి ధరలు, కోల్డ్ స్టోరేజ్లు స్టాకులు ఇవన్నీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను రైతుల కోసం. ఎప్పటికప్పుడు న్యూస్ మీకు
తెలియజేస్తుంటాను చెప్పేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు రైతులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయటం మర్చిపోవద్దండి నాకు సపోర్ట్ ఉంటుంది నాకు ఎంతో ఉపయోగపడుతుంది మీ ద్వారా మన ఛానల్ ఇంకా ముందుకు నేను నడిపించడానికి ఆస్కారం ఉంటుంది రేపు సరుకులు ఏ విధంగా మార్కెట్ లో పెట్టారు క్వాలిటీ ఏ విధంగా ఉంది మార్కెట్ ధరలు ఏ విధంగా ఉంది అనేది రేపు మళ్ళీ మార్కెట్ ధరలతో మిమ్మల్ని కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్.